జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలోని చదువుకుంటున్న యువత భవిష్యత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైనే ఆధారపడి ఉంది. ఐ మీన్ దాని ఉద్దేశం ఏమంటే ప్రత్యేక హోదా తీసుకొస్తే పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉపాధి పెరుగుతుంది, కాబట్టి చదువుకున్న యువత జీవితంలో స్థిరపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆర్తనాదాలని ఆలకించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఒక చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం ప్రభుత్వానికి మేలు తప్పించి అభివృద్ధి ఏమీ ఉండదు. ఈ రోజు అభివృద్ధి ఉండొచ్చు కానీ రేపు ఉండదు. మన నాయకుడు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏమి ఉపయోగం లేదు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే దీంతోనే ఆగిపోతుంది, మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఉండదు, ప్రత్యేక హోదా ఉండదు. కాబట్టి మనకు ప్రత్యేక హోదానే కావాలని కోరుతున్నాం మేము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చిత్తూరు చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే కదా ప్రభుత్వాలు చేసిన అనాలోచిత కారణంగా రాష్ట్రాన్ని విభజించి ఉద్యోగ హోదా ఇస్తామని చెప్పినట్టే ముంచి ఏమి ఒక పని సరిగా చేయకుండా ఆంధ్రప్రదేశ్ చాలా నష్టాలు కూరుకుపోయిన వల్ల ఈరోజు మా నాయకుడు ముందొచ్చి ప్రత్యేక హోదాన్ని సాధించుకోవాలంటే ప్రత్యేక హోదానే ఉంటేనే మనం బతకగలుగుతాము, ప్రత్యేక హోదా ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో మేము ఆయన వెంట ఉండి ప్రత్యేక హోదా సాధించుకునే నమ్మకం మాకు మా నాయకుడి మీద నమ్మకం ఉంది. కాబట్టి మేము ఆయన ఎన్ని వేళల్లో ఏం చెప్పినా చేయాలని సిద్ధంగా ఉన్నాము.